ఈరోజు మన కిచెన్లో ఉండే బేసిక్ ఇంగ్రీడియంట్స్తో హెల్దీ అండ్ టేస్టీ మిల్లెట్ కేక్. అదేనండి రాగి కేక్. అది కూడా ఈజీగా మనం మిక్సీ యూస్ చేసి తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి, అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్రాసెస్ వచ్చి మిక్సీ జార్ తీసుకుని దీంట్లో 1 కప్ వరకు జాగ్రీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తింటారనుకుంటే ఇంకొక 1/4 కప్ అంటే 1 1/4 కప్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లోనే ఒక 1/2 కప్ వచ్చి ఆలివ్ ఆయిల్ అయితే యాడ్ చేశాను. మీరు ఆలివ్ ఆయిల్ బదులు కోకోనట్ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. దీంట్లోనే ఒక 1/2 కప్ వచ్చి కర్డ్ అండి. సో ఇదేంటంటే కేక్ టెక్చర్ అండ్ ఆ ఫ్లఫీనెస్ కోసం మనం కర్డ్ అయితే యాడ్ చేస్తున్నాము. మీరు కర్డ్ బదులు ఒక ఎగ్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మనం మిక్సీలో అయితే బ్లెండ్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేశానండి, ఆర్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ క్లిప్ అయితే మిస్ అయింది, సారీ. ప్రాసెస్ అంతా మనం మిక్సీ జార్లో చేయడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది, ప్లస్ మనం ఏదైతే ఆ జాగ్రీ యాడ్ చేసామో అది ఆ ఇంగ్రీడియంట్స్లో బాగా కంబైన్ అయ్యి లంప్స్ ఏమీ లేకుండా మనకి స్మూత్ కన్సిస్టెన్సీ అయితే వస్తుందండి. వెట్ ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ అండి. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దానికి ఒక జల్లెడ పెట్టుకొని దాంట్లో 1 కప్ రాగి ఫ్లోర్ అయితే యాడ్ చేశాను. అది కొంచెం లైట్గా నేను ఫ్రై చేసి చల్లార్చి అయితే వేసుకున్నాను, టేస్ట్ బాగుంటుందని. దాంట్లోనే 1 కప్ వచ్చి బక్ వీట్ అయితే వేశాను. ఇదేంటంటే వీట్ లాగే ఉంటుంది కానీ గ్లూటెన్ ఫ్రీ. వీట్ మీద చాలా న్యూట్రిషన్స్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో మీరు బక్ వీట్ లేకపోతే 1 కప్ వీట్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ వచ్చి బేకింగ్ సోడా అయితే యాడ్ చేసి ఒకసారి అంతా కలుపుకొని మన లంప్స్ అన్నీ ఏమీ లేకుండా ఒకసారి అయితే జల్లించుకోవాలి. వెట్ అండ్ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేటట్టు మనం అయితే కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మన మిల్క్ని అయితే మన కన్సిస్టెన్సీ బట్టి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఈ బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. సో ఈ ప్రాసెస్లో మిల్క్ అయితే ఒక 1/4 కప్ నుండి 1/2 కప్ వరకు పడుతుంది, అండ్ ఈ కన్సిస్టెన్సీ వచ్చి థిక్గా పోరబుల్ కన్సిస్టెన్సీలో ఉండాలి. కావాల్సిన కన్సిస్టెన్సీలో ఈ కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిందండి. సో ఇక్కడ కేక్ టిన్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ అయితే స్ప్రే చేసుకుని మన పార్చ్మెంట్ పేపర్ కూడా ప్లేస్ చేసుకుని మన బ్యాటర్ని అయితే అందులో వేసుకోవాలి. అన్ని వేసుకున్న తర్వాత ఒకసారి అయితే ట్యాప్ చేసుకోవాలి, ఎయిర్ గ్యాప్స్ ఏమీ లేకుండా. కేక్ వచ్చి అవెల్లో అయితే బేక్ చేస్తామండి. దానికి మనం 350 డిగ్రీస్ ఫారెన్హీట్ దగ్గర 35 to 40 మినిట్స్ అయితే బేక్ చేసుకోవాలి. కనుక ఈ కేక్ మనం స్టవ్ మీద బేక్ చేసుకోవాలంటే ఒక థిక్ అండ్ బాటమ్ ప్యాన్ తీసుకుని ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో దాన్ని ప్రీహీట్ చేసుకుని, ప్రీహీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో 50 to 55 మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది. 40 మినిట్స్ తర్వాత మన కేక్ అయితే రెడీ అండి. సో ఇది పర్ఫెక్ట్గా బేక్ అయిందో లేదో తెలియడం కోసం జస్ట్ మనం ఒక టూత్పిక్ అయితే ఇన్సర్ట్ చేసి దానికి ఏమీ అంటుకోకుండా ఉంటే ఇది పర్ఫెక్ట్గా బేక్ అయినట్టే. సో తర్వాత ఒక 10 మినిట్స్ అయితే దీన్ని కూల్ అయిన తర్వాత కట్ చేసి చూద్దాం. వచ్చి సాఫ్ట్గా ఫ్లఫీగా చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఈ హెల్దీ
గ్లూటెన్ ఫ్రీ రాగి కేక్ను కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ మరిన్ని ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ సీ యూ సూన్.